దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము లూకాసు వార్త 8:26 నుండి చదువుకుందాం. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొలుచున్నానని కేకలు వేసి చెప్పాను. దేవుని స్తోత్రం అండి. ప్రేరణ చూడండి, ఇక్కడ గలిలయకు ఎదురుగుండా గెరాసీన దేశం ఎందుకు యేసు ప్రభు వచ్చారు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకునక సమాధిలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. అంటే యేసును చూసిన వెంటనే, అంటే మామూలుగా మనుషులు ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీరధారిగా ఆయన యేసు ప్రభు మామూలుగా బోధకుడు లేకపోతే ఒక ప్రవక్తగా చూస్తున్నారు. కానీ దయ్యం మాత్రం ఆయన్ని గుర్తించేసింది. ఎందుకంటే దయ్యంలో ఉన్నాడు ఎవడు? సాతాను. సాతాను ఎవడు? లూసిఫర్. ఆ లూసిఫర్కి దేవుడు తెలుసు, అందుకనే వాడు భయపడిపోయాడు. మామూలు మనుషులైతే ఎదిరించి ఏదో తిప్పలు పెట్టేవాడేమో, సాక్షాత్ దేవుడినే చూసే వరకు వాడికి భయం వేసేసింది. అంటే ఇక యేసుక్రీస్తు గెరాసీన దేశంలోనికి వచ్చాడు కనుక ఆ గెరాసీన దేశంలో దానికి సైతాన సమాజానికి భయం పుట్టిపోయింది. ఆ దయ్యంలో ఉన్నటువంటి, ఆ మనిషిలో ఉన్నటువంటి ఆ లూసిఫర్ అనగా దయ్యము గుర్తించేసి దేవుణ్ణి ఏమని చెప్పింది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి. ఖచ్చితంగా దేవుణ్ణి ఒప్పుకొని చూడండి. అంటే ఇది, ఈ దయ్యము దేవుని యొక్క స్వరూపాన్ని చూసింది, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించింది. కానీ మనుషులు మాత్రం అక్కడ ఉన్నాడు గుర్తించక వాళ్ళు ఏమన్నాడు, జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థశిస్తుడై యేసు పాదముల మీద కూర్చుంటే చూసి భయపడి, అది చూసిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందిను జనులకు తెలియగా గెరాసీన ప్రాంతంలో నుండి జనులందరూ బహు భయకరంతులై గనుక తమను విడిచిపోమ్మని ఆయనను వేడుకొనరి. చూడండి, దయ్యం అయితే భయపడింది, ఈ మనుషులైతే యేసుక్రీస్తుని మామూలుగా చూసి వెళ్ళిపోమంటారు. ఎందుకనగా మా దెయ్యాలు మాకే ఉండాలి, మేము బాధపడేది మేమే బాధపడుతూ ఉండాలని, వాళ్ళ బాధను వాళ్లే ఉంచుకుని ఉండాలని లోకానుసారంగా వాళ్ళు శరీరానుసారంగా జీవితానికి ఇష్టపడి ప్రభువునే వద్ద ఉండొద్దని వెళ్ళిపోమని చెప్పినట్లుగా చూస్తున్న ప్రేర చూడండి. మామూలుగా ఉన్నట్టు శాస్త్రులు పరిచయాలు, దే కుడ్ నాట్ రికగ్నైజ్ ది యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క రాజరకాన్ని గుర్తించలేకపోయారు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయారు, మెస్సయ్యగా ఆయన గుర్తించలేకపోయారు, శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తుని వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ దయ్యాలు గుర్తించని వాక్యం ఇస్తున్న మనము, బైబిల్ చదువుతున్న మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించగలగాలని. మత్తయి సువార్త 16:18 దేవుడు అడుగుతుంది, నేను ఎవరిని అనుకున్నప్పుడు పేతురు చెప్తున్నాడు సర్వోన్నతమైన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ప్రేరు ఆలోచించండి, దయ్యాలు గుర్తించగలిసినవి కానీ శాస్త్రులు పరిశీలు గుర్తించలేక ప్రభు యేసుక్రీస్తును సిలువ వేసినట్లుగా చూస్తాం. ఆయన చంపేయాలి, ఆయన ఇక బ్రతికొనడానికి వీల్లేదు, ఆయన ఉంటే చాలా ఇబ్బంది, వాళ్ళ యొక్క ఉన్నటువంటి గొప్పతనం పోద్దనే ఉద్దేశంతో దేవుని మీద ఎదురు తిరిగి ఆయన సిలువ వేసినట్లు చూస్తారు. కానీ దేవుని ప్రణాళిక అది, ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపుల కోసం, ఆయన మరణించడం కోసం వచ్చారు, ఆయన ప్రాణాన్ని పెడతానికి వచ్చారు కనుక ఆ ప్రణాళిక కోసం దేవుడు వచ్చాడు. దానిని దేవుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేసి తిరిగి లేచి ఆయన చెప్పాడు, ఇదిగో నేను వెళుతున్నాను మరలా తిరిగి వస్తానని చెప్పాడు. వెళ్ళి మీరు సర్వసృష్టికి సువార్త చాటండి దేవుడు అపొస్తలులకు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేర ఆలోచించండి, ఇక్కడ దయ్యాలు గుర్తించని మనుషులు గుర్తించలేకపోరు, శాస్త్రుల పరిచయాలు గుర్తించలేకపోరు. కానీ మన వాక్యం ఇస్తున్న మనము దేవుని యొక్క గొప్పతనాన్ని పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుడు చేసినటువంటి అద్భుత క్రియల్ని, పాపులను రక్షించినటువంటి విధానం, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన జీవించినటువంటి విధానం, ఆయన పడిన శ్రమలను, ఆయన సిలువలో మరణించిన విధానం, ఆయన తిరిగి లేచిన విధానం, మనల్ని రక్షించిన విధానం, మన జీవితంలో జరిగినట్టు అనేకమైన గొప్ప మార్పులను అనేక మందికి సాటి చెప్పి దేవుని వాక్యానికి లోబడినట్టు చేసి దేవుని సంతకు తీసుకొచ్చినట్లుగా మనం ప్రయత్నం చేద్దాం. ప్రేర చూడండి, గెరాసీన దేశంలో దయ్యం గుర్తుపట్టింది కానీ మామూలు మనుషులు అయితే ప్రభుని యేసుక్రీస్తుని వెళ్ళిపోమని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఏ కోవకు చెందున్నాం? దయ్యం కోవకు దేవుని వలె దేవుని గుర్తుపట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుని వెళ్ళగొట్టేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కనుక మనము దేవుని వాక్యానికి లోబడి, ఆయన వాక్యానికి మనం లోబడి, ఆయన అంగీకరించి, స్వరక్షకునిగా అంగీకరించి, ఆయనకు లోబడి, ఆయన మన హృదయంలోకి, మన ఇంట్లోకి ఆహ్వానిస్తాం, ఆయన మనతో కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయనతో కలిసి జీవిస్తాం. ఆయనతో ఒకవేళ ఆయన బ్రతికుండి ఆయన త్వరగా వస్తే ఆయనతో ఎత్తబడదాం, ఒకవేళ చనిపోతే ఆయన చేరుకోవడానికి మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యము దీవించిన గాక. ఆమేన్.